సంకల్పం సగం బలం. సాధించాలి అనే లక్ష్యం ఉంటే ఛేదించడం తథ్యం. సమస్యల్ని అధిగమించి ఎదిగే వ్యక్తులు అనువుగాని చోట కూడా అద్భుతాల్ని సృష్టించి అసాధ్యులుగా నిలుస్తారు. ఒక సాధారణ మహిళ అసాధారణ మహిళగా రూపాంతరం చెంది నలుగురికి ఆదర్శంగా నిలవడం అంటే నేటి పోటీ ప్రపంచం చరిత్ర తిరగరాసినట్టే. ఒక్కో మెట్టు ఎక్కుతూ కొత్త శిఖరాలను అధిరోహించడం అంటే తను ఎంచుకున్న మార్గంలో సరికొత్త బాటల్ని సృష్టించడమే. ఆరోహి అంటే అధిరోహించేది, సరికొత్త శిఖరాలపై గెలుపు బావుటాలను ఎగురవేసేది అని అర్థం. చదువు పెళ్లి తరువాత ఈ సమాజంలో మహిళ ఒక సాధారణ మహిళగా ఉండిపోవలసిందేనా? దీనికి సమాధానమే ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్ సక్సెస్ స్టోరీ. ఈ కథ ముందు నిలిచేది మాత్రం ఖచ్చితంగా ఈ సంస్థ వ్యవస్థాపకురాలు శిరీష మల్లాడి. ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మహిళల స్వావలంబనకు, స్త్రీ శక్తి సంఘటిత విజయాలకు బీజం వేశారు శిరీష మల్లాడి. తూర్పుగోదావరి జిల్లా భైరవపాలెకి చెందిన శిరీష బాల్యమంతా అమ్మమ్మ గారింట్లోనే గడిచింది. చిన్నప్పటి నుంచి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పై మక్కువ పెంచుకున్న శిరీష గారు చదువుల్లోనూ ఫస్ట్ గా నిలిచేవారు. కాకినాడలో ఎంఎస్సి పూర్తి చేసిన తరువాత చిరుద్యోగం, ఆ తరువాత వివాహం, పిల్లలు. ఇలా ఒక సాధారణ మహిళగానే మిగిలిపోయారు శిరీష. కానీ తనలోని కళాత్మక దృష్టి, సృజనాత్మక కోణం మాత్రం ఆమెను ప్రశాంతంగా ఉండనీయలేదు. ఈ అభిరుచికి తగినట్టుగా కుటుంబ ప్రోత్సాహం కూడా తోడయింది. దీంతో హ్యాండ్మేడ్ జ్యువెలరీ డిజైనింగ్ లో ఔత్సాహికులకు శిక్షణనివ్వడం, చిన్న చిన్న దుకాణాల్లో తన డిజైన్లని అమ్మడంతో మంచి స్పందన వచ్చింది. ఇక అప్పటి నుండి శిరీషలో ఉత్సాహం రెట్టింపయింది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, కస్టమర్ల సూచనలతో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ రంగంలోకి అడుగు పెట్టాలి అనే ఆలోచన వచ్చింది. అప్పుడప్పుడే విస్తరిస్తున్న ఈ రంగంలో సరైన అవగాహన ఉన్న వ్యక్తులు కూడా దొరకని సమయంలో తన భర్త ఆరేపల్లి మంగారావు శిరీషకి అండగా నిలిచారు. ఈ రంగంపై సమాచారాన్ని సేకరించి ఆన్లైన్లో మిషన్ని కొనడంతో పాటు శిక్షణలో ప్రోత్సహించడం వరకు ఆయనదే ముఖ్య పాత్ర. కొత్త ఎంబ్రాయిడరీ మిషన్ కొన్నప్పటికీ దానిని ఉపయోగించడంలో శిరీష ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందులే మనిషిని రాక్ సాలిడ్ గా మారుస్తాయి. అద్భుతాలు చెయ్యాలి అనుకునే వ్యక్తులు తాము నిర్మించిన బాటలో మరో నలుగురు నడిచేలా మలచి మార్గదర్శకులుగా మిగులుతారు. భర్త సూచనలతో ఎంబ్రాయిడరీలో శిక్షణ కూడా ప్రారంభించిన శిరీష అనతి కాలంలోనే ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్ ని అగ్రస్థానంలో నిలబెట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ 2000 మందికి పైగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైనింగ్ లో శిక్షణ పొందారు. మరో 100 మందికి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైనర్ సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయడంలో శిక్షణనివ్వడం కూడా ఆరోహి ఘనత. ఒక మహిళ సాధికారతను సాధించాలి అంటే తన అభిరుచికి పదును పెట్టాల్సిందేనని చెప్పే శిరీష మల్లాడి తన సంస్థ ద్వారా ఎంతో మంది మహిళల్ని ప్రోత్సహించారు. శిక్షణ ఇవ్వడంతో పాటు ఎంబ్రాయిడరీ మిషన్ల అమ్మకాలకు కేరాఫ్ అడ్రస్ గా ఆరోహి ఎంటర్ప్రైజెస్ ని మలిచారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని ఈ సంస్థ ఇప్పుడు 2 రాష్ట్రాల ప్రజలకు తమ సేవలందిస్తోంది. శిక్షణ, సేల్స్, సర్వీసెస్ ని ముచ్చటగా కొనసాగిస్తూ అధునాతన పద్ధతుల్ని అనుసరించడం ద్వారా తన కస్టమర్లకు, శిక్షణార్థులకు నిరంతరం అందుబాటులోనే ఉంటారు శిరీష గారు. ఆరోహిని నిలబెట్టడంలో శిరీష పడుతోన్న తాపత్రయాన్ని గమనించిన ఆమె భర్త తొలి రోజుల్లో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు మరెవ్వరూ ఎదుర్కోకుండా ఓ చక్కని పరిష్కారాన్ని చూపించారు. స్వతహాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన మంగారావు ఎంబ్రాయిడరీ డిజైన్ల నుంచి వినియోగం వరకు వివిధ దశల్లో అవసరమయ్యే సమాచారంతో ప్రత్యేక ఆండ్రాయిడ్ యాప్ని రూపొందించారు. భర్త ఇచ్చిన 5 లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు 15 కోట్ల టర్నోవర్ కి చేరుకుంది. అందుకే ఈ సక్సెస్ తనది మాత్రమే కాదని, తన కుటుంబానిది అని వినమ్రంగా చెబుతారు శిరీష మల్లాడి. అన్నింటికీ మించి ఒక సాధారణ మహిళగా ఉన్న తనను అసాధారణ మహిళగా మలచిన ఘనత మాత్రం తన కస్టమర్లదే అంటారు శిరీష గారు. ప్రస్తుతం దేశంలోని 9 టాప్ బ్రాండ్లకి ఆరోహినే ఆథరైజ్డ్ డీలర్. విదేశాల నుంచి కూడా అధునాతన మిషన్లను దిగుమతి చేసుకునే స్థాయికి ఈ సంస్థ ఎదిగింది. కళల పట్ల తనకున్న అభిరుచి ఇంతటి సామ్రాజ్యంగా విస్తరించడంలో కస్టమర్ల ప్రోత్సాహం,
తన సిబ్బంది నిబద్ధతే ప్రధాన కారణమని చెప్పే శిరీష ప్రతి మహిళలోనూ అసాధారణ మహిళగా ఎదిగే శక్తి ఉంటుందని, అందుకు తన జీవితాన్నే ఒక ఉదాహరణగా చెబుతారు. ఆరోహి అధిరోహించిన శిఖరాలు, ఉన్నత లక్ష్యాలతో కూడిన ప్రమాణాలు, శిరీష మల్లాడి ప్రయాణం మరెందరో మహిళలకు ఆదర్శం.